హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో చాలా చాలా హెల్దీ రెసిపీ అయిన మునగాకు తెలుగు పిండి కూరని చూపించబోతున్నాను మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా పెరిగి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దీంట్లో కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కైనా డెలివరీ అయిన వాళ్ళకైనా కూడా చాలా మంచిది పిల్లలకి కంటి సమస్యలు రాకుండా కంట్రోల్ చేయడంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇది మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది మరి ఇన్ని ఉన్న ఈ మునగాకుతోటి తోటి కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసద్దు పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కూరలో వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ కూరని పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చిని పక్కకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు మునగాకుని వేసుకోవాలి మునగాకు కొంచెం లేతగా ఉన్నదైతే తొందరగా మగ్గిపోతుంది ముదురుగా ఉన్నదైతే కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి తర్వాత నేను దీంట్లోకి హాఫ్ కప్పు వరకు తెల్లగపిండిని తీసుకుంటున్నాను గ్లాస్ కొలతల్లో అయితే ముప్పౌ గ్లాస్ వరకు వచ్చింది మనం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి డబల్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి ఇలా సరిపడా వాటర్ని పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని దీంట్లోకి బెల్లాన్ని వేసుకోవాలి ఈ కూర మనకి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి బెల్లాన్ని ఇష్టపడిన వాళ్ళు కొంచెం స్వీట్నెస్ని తగ్గించుకుని వేసుకోవచ్చు బెల్లాన్ని వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి కూర అనేది పొడి పొడిగా వస్తుందనమాట మీరు తీసుకున్న తెలగపిండి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటే మాత్రం ఆయిల్ని తగ్గించుకుని వేసుకోండి బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు ఇలా మరిగేటప్పుడు పిండిని వేసుకోవాలి ఇది ఉడికేటప్పుడే మనం పక్కకు పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది మనకు ఉడకడానికి కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఇలా పొడి పొడిగా అయిపోతే కనుక కూర రెడీ అయిపోయినట్టే మునగాకు తెలగపిండి పిండి కూర రెడీ అయిపోయింది కదా దీన్ని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఇంగువు నూనె వేసుకుని పక్కన ఎండుమిర్చిని వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది లేని వాళ్ళు చల్లమిరపకాయలు కూడా వేసుకోవచ్చు దీన్ని మా సైడ్ అయితే ప్రత్యేకంగా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారం నాడు ఖచ్చితంగా చేసుకుంటారు అలాగే డెలివరీ అయిన వాళ్ళకి కూడా కూర కింద పెడుతూ ఉంటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పిండి కూరని ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి లేట్ చేయకుండా మీరు ఈ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి